పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అన్నారు పెద్దలు. జగన్ ఈ నానుడి బాగా వంట పట్టించుకున్నారు. మూడు రాజధానుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. రాజధాని తరలింపులో తమ మాటే నెగ్గించుకున్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ అంశం భారతీయ జనతా పార్టీకి సంకటంగానే మారింది. రాజధాని మార్పుపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ప్రకటనలకు పొంతనం లేకుండానే సాగిపోయింది. ఇక ఇప్పుడు శాసనసభలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందింది. రాజధాని తరలింపు సహేతుకం కాదంటూ రాష్ట్ర బీజేపీ అభ్యంతరాలు చెబుతూ వచ్చినా అసెంబ్లీలో బిల్లు ప్రతిపాదన సమయంలో మాత్రం ఆ పార్టీ రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులకు దూరంగానే ఉండిపోయింది. మరోవైపు జాతీయ బీజేపీ అసలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రాజధాని వికేంద్రీకరణ విషయంలో బీజేపీ అసలు విధానం ఏమిటన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితులు వచ్చిపడ్డాయి. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో తెరపైకి తీసుకువచ్చిన సమయంలో కూడా బీజేపీ కొంత మౌనమే పాటించింది. అనంతరం అమరావతి రైతుల ఆందోళనకు స్పందించి రాజధాని తరలింపునకు అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. అయితే ఇది రాష్ట్ర బీజేపీ నాయకత్వం వరకే పరిమితమైంది. మరోవైపు జాతీయ బీజేపీ నాయకత్వం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రకటనలు చేసింది. బీజేపీ జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు, మురళీధర్రావు లాంటి నేతలు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఇందులో కేంద్రం జోక్యం ఉండదని చెబుతూ వచ్చారు. మరోవైపు పార్టీ ఉద్దేశం కూడా ఇదేనంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం రైతులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. రాజధానుల ఏర్పాటు, పాలన వికేంద్రీకరణపై బీజేపీ విధానాలేమిటో అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పేశారు. ఆ పార్టీ ఏనాడు పాలనా కేంద్రీకరణ కోరుకోలేదని, ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఇదే ఉందని గుర్తు చేశారు. దీంతో బీజేపీ ఇరకాటంలో పడినట్లయింది. ఇదే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం కూడా చెబుతూ వచ్చిందన్న జగన్, బీజేపీ నేతలు మాట్లాడలేని పరిస్థితులు తెచ్చిపెట్టారు. ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నేతలు మరోమారు రాజధాని మార్పుపై ఆందోళనలంటూ ముందుకు వస్తున్నారు. అంతా పూర్తయ్యాక బీజేపీ నేతలు చేసే ఆందోళనల వల్ల ఫలితం ఏముంటుందన్నది అర్థం కావటం లేదు. మరోవైపు జగన్ వ్యూహాత్మకంగా ఆ పార్టీ విధానాలేమిటో విడమర్చి చెప్పి ఇరకాటంలో పడేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ ఏ ప్రాతిపదికపై ఆందోళనకు దిగుతుందన్నదే చర్చనీయాంశంగా మారుతోంది.